హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు, మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు, విని మర్చిపోవాలి, గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ అదేంటి దేనిక కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరు బజార పడతారన్నారుగా, నేను ఏమైపోతే మీకే. ప్లీజ్ అలా మాట్లాడకు, నీకంటే నాకెవరూ ముఖ్యం కాదు, కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి, ఏం చేయమంటావు చెప్పు. సరే నేనుండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు, దాక్కో దాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. అనుమానం అది కాదు, అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని? టేబుల్ కింద తింటున్నాడు, సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తన పైకెత్తో క్లాస్ ఉండి లోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే, అంత సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది, బయటికి వెళ్దాం పదండి. పిల్లని చూసినారా అని పంపిస్తే అసలు విడి ఏమైనట్టు కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసా కర్మ? అదేం జరిగి ఉండదు, గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంట ఊహించావు? ఉత్తినే ఏం ఖర్చు లేదు కదా అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే కానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా. నేనేమంతా ఎర్రుండి కాదు, మన ఫోనే వాడటానికి రా చెప్తా. సంచి పట్టుకో. సంచి గారు 100 మాటలు వెళ్ళాలాగా చేతులు ఉడుకుతాస్తాయే, తిరిగి పడుతాం. ఏంటా చూపు, సంగతి తెలుసురా? నాన్న వాళ్ళకి కానీ ఫోన్ చేశాడనుకో మొత్తం కప్పైపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. రే ఆ ఫోన్ ఏంటి? పైనొద్దు, ఎవరైనా చూస్తారు, దిగు. అది పాయింటే, కిందకు వస్తానండు. జాగ్రత్త. హలో హలో, ఫోన్ ఉంటాం కదా, దెబ్బ ఎవరు చూడకుండా అటు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా? నేనండి సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? హలో హలో, ఎలాగా? హలో హలో, చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్య, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నారిపావు, అక్కడ లైన్ కట్టేది, ఫేస్ వాల్యూ ఎట్టండి. సరే గాని మావయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా, మా కొంప మునిగింది, ఆ పిల్ల వాడికి నచ్చింది, పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరిసు చచ్చానంటున్నాడు. పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్న ఎవడు, చేతిరాజు, కళాశకండ్రి, మాసపత్రి, ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా, మీ పిల్లలు వినకూడదులే. ఒరేయ్ యాతావాతా వాడి పరిస్థితి చూస్తుంటే కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు, నా కొంప ముంచేట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కాని, నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే.
వస్తున్నా. నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడున్న రఘు గాని ఎలాగని తప్పించాలి, అర్జెంట్ మనం ఫోన్ చేయాలి. పద పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు. అంటే చిచ్చిన ఉర్మి, నేనెక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంటరా. ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలండి? రఘువా? లైన్ లో ఉండండి. ఒరే చిట్టి, ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగణం రైంటుంది. ఏమండి, ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు? రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్ లో ఉండండి. రఘు అంటే మోహనట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు, మోహన్ గారు, ఫోను. రఘు అంటే రఘు, మోహన్ అంటే మోహన్. అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు? హలో. హలోనా, నీ మోహనా? నేను మోహన్. ఏమయ్యా, నీకన్నా బుద్ధుందా? చూసి రావా మగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా. అసలు గతేవాలా? ఇక్కడ మా భావ పరిస్థితి పరమ బేవర్స్గా తయారైంది. ఇంట్లోకి రాలేడు, బయటికి పోలేడు. వీసాలు పెరిగాయి, గడ్డాలు పెరిగాయి. కొద్ది రోజులైతే గుడ్డలు లేకుండా తిరిగాడు. ఇవన్నీ ఫోన్ చెప్పాలా? ఇప్పుడు మా నాన్న అక్కడికి వస్తున్నాడు, బయలుదేరాడు, సగం దారిలో వచ్చి ఉంటాడు. ఆయనకి అసలు విషయం తెలిసిందో? నిన్ను చంపుతాడు, నన్ను చంపి తింటాడు. బాబు, నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మీడియట్ గా మూటా ఉల్లి సర్ది బయలుదేరు. ఒక్కసారి అక్కడ ఉండడం వీల్లేదు, అర్థమైందా? ముందే చెప్తున్నాను, ముందైతే 20, వెనకైతే 10. అబ్బా, అంత కాదు కానీ, ముందు కాకుండా వెనక కాకుండా మధ్యలో పట్టుకుని ఏళ్ళాడతా, 5 ఇస్తా. సరిపోద్దా? సరిపోద్ది, నీ పని అయిపోద్ది డౌట్. అబ్బో వద్దులే, వెనకాయ కూర్చుంటా. వచ్చేస్తుందే. నా దగ్గర 10 రూపాయలు కొట్టేద్దాం అనుకున్నావా? నాతో పెట్టుకోకరే, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తా. మీ అమ్మ కడుపులు మారా, ఫిరంగుల్లా దూసుకురాడు మీద పట్టయా? మీరు గురించి అనుకుంటారంటారండి. ఇంతకీ ఆ లక్ష్మీ సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా? మా అక్కని ఎలా పిలుస్తారేమిటి? మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు. ఇంతకి మీరెవరు చెప్తా? లోపల మోహన్ అనే వెధ ఉన్నాడా? ఉంటే ఆ సొంటని కన్న తండ్రిని సన్యాసిరావుని. ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా? ఆవిడ వాళ్ళ పిల్లమావ గారిని 10 మంది పొడి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. శివా, ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయి అయ్యా. సర్లే, ఆవిడ గారు లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు ఉన్నాడు కదా, స్నానం వచ్చేసి. ఇంట్లో ఎవరు లేరండి, మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది. తమరావిడి గారు ఎనంతరం బ్రదరా, చాలా సంతోషం. ఏం పని అండి, నన్ను రమ్మని ఆవిడ గారు వెళ్తుందా? అరే, ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా. అసలు నేనంటే ఎవరనుకున్నారు, నేను ఆవిడ గారి కాబోయే బియ్యంకుణ్ణి. ఆహా, ఆదిలోనే హింసపాదని, ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి. ఈ సంబంధం నాకు ససేమిరా ఇష్టం లేదని, నేను గాని మా అబ్బాయి గాని ఇక మా జన్మలో ఈ గుమ్మని తొక్కమన్నామని నేను చెప్పానని మీరు మీ అక్క గారికి చెప్పండి. నమస్తే. నమస్తే. ఏం కావాలంట? చందాల కోసం వస్తాను. అదే, ఎవరో నీ పేరు చెప్పి పంపించారు, వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నట్ట చందాలు కావాలట.
తర్వాత రెండు చెప్తాం మింగేశాం. అలాగా సరే గాని ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు చూస్తూ ఉండండి. ఆ ఇంట్లో పిచ్చి పిచ్చిగా వాగారో సంతాస్తాం జాగ్రత్త. ఆ మాత్రం మనకు తెలీదా, పెద్దల్ని గౌరవించవలను. ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్లాంటి దిక్కుమాల సన్నాసి ఏ బ్రాస్ ఫేసింగ్ చూడలేదు. సారీ మిమ్మల్ని కదలండి. సరే గాని బాబు బస్సు ఎప్పుడు వస్తే? బస్ అండి, ఆ భగవంతుడికి కూడా తెలియదు. మరి అయితే మనకేం తెలుస్తుంది? ఆయన నాకు ఆర్టీసీ అచ్చినదిలే, నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్ మాది సీక్రెటే. సరే నేనుండిపోతాను, నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, నా మాట విని జరిగింది మొత్తం చెప్పు, సగ్గా సరెండర్ అయిపో, ఎందుకు ఈ టెన్షన్? నిజమే, కానీ నానొచ్చేది పెళ్ళలింటి కానించే, అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోయాడంటే అమ్మో పుల్లోట తలబెట్టడే. బావా నేను ఆ బెడ్ లో దాక్కుంటాను, నాన్న మంచిదా? అటు కాదు ఇటు ఇటు. పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న, ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం? అరే కాబోయే విజయంకుని రమ్మంది, తీర వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తున్నా. అమ్మా కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తానే చెప్తా, అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని ముప్ప తెప్పని పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించబోతు చూడు అన్నట్టు వీడే ఇక్కడ ఉన్నా మావయ్య కన్నారపుడి సన్నాసి. నిన్నెవడు పిలిచాడరా? వాడు ఉత్తరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ. రాలేదు రాలేదు. రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడా లేడే. అక్కడ ఎలా ఉంటాడు? మరి అక్కడ ఉంటాడు. కనుక్కొస్తా. ఎవరి? అదే చేతులు కడుక్కొస్తా. వారిని అమ్మాయి, ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి, వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరి సెట్ చెయ్యాలి. సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది, మరి అక్కడా లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే బావా విన్నావుగా, అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట, కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు. రే నీ బావన్ రా. కాబట్టి బయటికిరా. ఎలా వస్తాను? ఇప్పుడే కదా రాలేదని చెప్పావు. అది పాయింటే. ఓ పని చేద్దాం. ఏంటి బావా? అమ్మాయి ఎవరొచ్చారే? అల్లుడు తలుపులు వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య, మీ అమ్మాయి క్లాస్మేట్ చూడడానికి వస్తాను. నిన్నదా అన్నా? నిన్ను చూడడానికి వచ్చే బ్యూటీ తలుపు లేచి మాట్లాడతాడు ఏమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా. ఇంకా నయం కళ్ళారుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, మళ్ళీ రాళ్ళ కొట్టేది పదా. చాలా థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు, కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది, క్లీన్ చేయించుకోండి. వస్తానే అన్ను. ఆగలే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయభాతురా? అరే భలే గచ్చేసరే. ఐసి అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీ నర. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం, 1.5 కేజీ. ఐసి. ఎక్స్క్యూజ్ మీ. అషూర్. ఆ ఫోన్. అగో వస్తానే అను, వస్తానే శివం. హలో ఎవరు? నేనే సౌభాగ్యమ్మని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే, మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పిలమావ గారి పేనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్ళి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమావ గారి పేనుగా, పైగా పోలీసులా, ఎవరలా కూర్చుంది? మా పినమావ గారు పోయి 10 ఏళ్ళయిందండి, మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళి ఉంటారు. చాలా వరకు అమ్మా, పైగా ఇదొకట అన్నట్టు మా వాడు. మావయ్యా ఏమనుకోపోతే ఒకసారి కాలిస్తావాటలు నువ్వు. ఇప్పుడు నేనేమన్నానని? అర్రే సింబల్ కదమ్మా, ఇక్కడ నా పక్కన కల్లారుపుడు తాసుడు గారు ఒకటి ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహన్ ఇదిగో వచ్చాడండి, మాట్లాడతారా? అమ్మాయి మీ తమ్ముడు అక్కడ ఉన్నట్టే, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతా. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు, మాట్లాడు. హలో డాడీ. సిగ్గు లేకపోతే సరి, పిల్లని చూసినారంటే అక్కడ తీసుకొచ్చి కూర్చుంటావా? పరువు మర్యాద చవట చేత కాని దత్తమ్మ
పనికిరాని బాజమ్మ. అయ్య బాబోయ్ నువ్వేనా? హలో హలో హలో. చాలా మంచి ఫ్యామిలీ డాడీ, అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా? అలాగే అన్ని విషయాలు మాట్లాడేదమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. పట్టులో కట్టేయండి. ఫోన్లే నాన్న, తమ్ముడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మామయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదే తప్పుడు కుత. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పద, నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి.